వెల్కమ్ ఛానల్ తెలంగాణలో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలపూర్ గణేశుడి లడ్డు ఈ ఏడాది కూడా భారీ ధర పలికింది హైదరాబాద్ శివారు తృకాయాంజల్ కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి ఇరవై ఏడు లక్షలకు లడ్డును దక్కించుకున్నారు ఈసారి లడ్డు వేలంలో మొత్తం ముప్పై ఆరు మంది పాల్గొన్నారు లడ్డు వేలానికి ఈ ఏడాదితో ముప్పై ఏళ్ళు పూర్తవుతుండగా గతేడాది కంటే ఈసారి రెండున్నర లక్షలు ఎక్కువగా లడ్డుకు ధర పలకడం విశేషం వేలం అనంతరం దాసరి దయానంద్ గౌడ్ ఇరవై ఏడు లక్షలకు బాలపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు గతేడాది బాలపూర్ కు చెందిన వంగేటి లక్ష్మారెడ్డి ఇరవై నాలుగు లక్షల అరవై వేలకు లడ్డు దక్కించుకున్నారు ఈ ఏడాదితో వేలానికి ముప్పై ఏళ్లు పూర్తవుతుండగా రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు ఆ ఏడాది లడ్డూను సీఎం కేసీఆర్ కు అందజేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో కోలను మోహన్ రెడ్డి నాలుగు వందల యాభైతో స్టార్ట్ చేసిన ఈ లడ్డూ వేలం రెండు వేల ఇరవై మూడు నాటికి దాసరి దయానంద్ గారు ఇరవై ఏడు లక్షలకు దక్కించుకున్నారు లడ్డు వేలంపాట పూర్తి కావడంతో శోభయాత్రకు ఏర్పాట్లు చేశారు బాలపూర్ నుంచి పాత బస్తీ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు మొత్తం పంతొమ్మిది కిలోమీటర్లు శోభయాత్ర సాగింది హుస్సేన్ సాగర్ లో బాలాపూర్ గణనాధుడిని నిమజ్జనం చేశారు ఇక ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కూడా ఘనంగా జరిగింది ఉదయం ఆరు గంటలకే శోభయాత్ర ప్రారంభం కాగా ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుని గణనాథుడిని నిమజ్జనం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి